మెదక్ జిల్లా రామాయంపేటలోని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు 50 మంది గత 24 రోజులుగా సుమారు 250 మందికి ప్రతినిత్యం నిరుపేదలకు బాటసారులకు ఆహారం అందిస్తున్నారు. అవసరం ఉన్న వారి వద్దకు వెళ్తారు, ఆకలి ఉన్న వారి వద్దకే వెళ్లి ఆహారం అందిస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలు NH-44 పై ప్రయాణిస్తున్న వలస కార్మికులకు ప్రతినిత్యం అన్నదానం చేస్తూ నిరంతరంగా శ్రమిస్తున్న మీరు మరెందరికో కావాలి ఆదర్శం. అనంతరం వారు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ప్రతిరోజు సుమారు 200 మందికి లాక్డౌన్ ప్రకటించండి, అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఆకలితో అలమటిస్తున్న వారిని తెలుసుకొని వారి వద్దకు వెళ్లి వారికి ఆహార పొట్లాలు నీళ్ల ప్యాకెట్లు అందిస్తున్నట్లు వారన్నారు. ఈ కార్యక్రమంలో పడకండి సంగమేశ్వర్, మల్లేశం, భార్గవచారి, పండరినాథ్, గణేష్, సతీష్, ఎనిశెట్టి, శ్రీలత, ఎనిశెట్టి రాణి, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. रे उसको चढ़ा ले रे, वाटर पैकेट थी, वाटर वाटर के लेके जाओ सर, इसको 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 లాక్డౌన్ ఉన్న కారణంగా ఈ రోడ్డు పొడవున వెళ్ళే బాటసారులకు, ఆకలితో ఉన్న ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ వారు ఈ సేవా కార్యక్రమాన్ని వీళ్ళకి అన్నం పెట్టే సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు. మేము ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని కోరుకుంటున్నాము. రంగదల ఆధ్వర్యంలో దాదాపు 24 రోజుల నుంచి రోజు 200 మందికి భోజన ప్యాకెట్లు మరియు అటుకులు, ప్యాలాలు, బిస్కెట్లు తదితర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఇది దాతల సహకారంతోనే కొనసాగిస్తున్నాము. ఇక ముందు కూడా లాక్డౌన్ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు మన దాతలు కూడా చాలామంది వచ్చారు, వాళ్ళ సహకారంతో నడుస్తుంది. మరి పత్రికా విలేకరులకు మరియు మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు.